సే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏదైతే బీజేపీకి సంబంధించి పొత్తులో క్రమంగా టీడీపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, బీజేపీ ఆహ్వానం మేరకు అనేది ప్రస్తుతం చర్చ ఏపీలో. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళగానే అమిత్ షా మోడీతో భేటీకి, జగన్మోహన్ రెడ్డి కూడా వెనకాలే వెళ్ళటం అనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది రాజకీయంగా. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రస్తావిస్తూ నిధుల కోసమే వెళ్ళారు కానీ వేరే రాజకీయ కారణాలు లేవంటూ కూడా ఆయన సమర్థించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జనసేన అధికార ప్రతినిధి మనతో రజనీ గారు ఉన్నారు. రజనీ గారి అభిప్రాయం తెలుసుకుందాం మొత్తం మీద సజ్జల వ్యాఖ్యలకు సంబంధించి, ఢిల్లీ పర్యటనలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మేడం నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే కనుక ఆయన ఢిల్లీ వెళ్ళింది ప్రజల కోసమే, నిధుల కోసమే అనేటటువంటి అభిప్రాయం. కానీ రాజకీయంగా మాత్రం ప్రజల్లో చర్చ జరుగుతుంది, చంద్రబాబు వెనకాలే వెళ్ళాడు జగన్ అనేది. ఏమనుకోవచ్చు మేడం? సార్, ముఖ్యంగా పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పినట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దానికి సజ్జల గారు స్టేట్మెంట్ ఇస్తే అలాగే ఉంటుందండి, మేమైతే అలాగే అనుకుంటాం. అదే రకంగా నిధుల గురించి వెళ్ళాడంట, నాలుగు గోడ అంటే గదుల్లో చెప్పండి ఈ మాటలు, మీడియా ముందు కాదు, నిధుల కోసం వెళ్ళాడని అంటున్న రాష్ట్ర ప్రజలు. ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు టూర్ ప్లాన్ అవుతుంది, ఎప్పుడు టికెట్ కొట్టించుకుంటారంటే, ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి గారి వాదనలు బిగినవుతున్నాయి, రేపటి రోజు సుప్రీంకోర్టులో ఆయనది బెయిల్ పిటిషన్ వస్తుందంటే ఆ ముందు రోజు రెండు రోజుల్లో ఢిల్లీ పోతారు, మళ్ళీ అది వాయిదా పడుతుంది. ఇదే జరుగుతున్న వ్యవస్థ. అదే రకంగా 25-23 ఎంపీలు అంటారు కదండి వాళ్ళు, భారీ ఎంపీలు పార్లమెంట్లో, అంతమంది ఎంపీలు ఉండి స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా తీసుకొచ్చారా రాష్ట్రానికి, పోలవరం నిధులు ఏమైనా విడుదల చేయించారా, ఏం అడుగుతారంటే సామాన్యుడికి అందుబాటు ధరలో సినిమా టికెట్ ధర 100 రూపాయలకే మీ చింతలో మీకు లేదు చింత, ఈ పనికిమాల స్టేట్మెంట్ కోసం వీళ్ళని పార్లమెంట్లో కూర్చోబెట్టాడా, ఒకడేమో వాళ్ళంతా చూపిస్తాడు గోరంట్ల మాధవ్, ఒకడేమో ఏటు విజయసాయిరెడ్డి గారు అప్పుడప్పుడు కోట్లకు హాజరవ్వకుండా నేను ఎప్పుడు పార్లమెంట్లో బిజీగా ఉన్నానన్నట్టుగా స్టేట్మెంట్లు, ఇంకొకటికి భాష మాట్లాడదామంటే హిందీనే రాదు పాపం కొంతమంది వ్యక్తులకి. సో ఇలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఇంకొకటి మార్గాన్ని, భరత్ గారు అయితే ఏకంగా పాపం టిక్ టాక్ స్టార్, ఆయన ఇక్కడ మాట్లాడతాడు కానీ అక్కడ మాట్లాడలేడు. అదే రకంగా నందిగామ సురేష్ గారికి పాపం మాట్లాడదామంటే ఇంగ్లీషు హిందీలో ప్రావీణ్యత లేకపోవడం వల్ల భాష రాదు, ఏమంటే ఆంధ్రాలో మన ప్రావీణ్యత చూపించవచ్చు కానీ పార్లమెంటు సాక్షిగా మోడీ గారికి ఎదురుగా లేకపోతే సభ్యుల మధ్యలో ఒక స్టేట్మెంట్ కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ అన్నా చదవయ్యా అంటే ఇంతవరకు ఆయన స్టేట్మెంటే మేము పార్లమెంట్ సాక్షిగా వినలేదండి. ఇలాంటి ప్రబుద్ధులను తీసుకుని వెళ్ళి మేము పార్లమెంట్లో కూర్చోబెట్టి రాష్ట్రం గురించి ఏ ఒక్క విషయానైనా మీరు చర్చించారా లేదే? కనీసం 3 రాజధానులు కావాలన్నారు, 3 రాజధానులు అవసరం ఉంది, మా రాష్ట్రాన్ని మేము డెవలప్ చేసుకుంటాం అనే విషయం గురించైనా వీళ్ళలో ఏ ఒక్కరన్నా మాట్లాడారా? మాట్లాడడానికి భాష రావాలి కదా చచ్చి, ఇవన్నీ రాదు. ఇప్పుడంటే స్పెషల్గా నిధుల కోసం వెళ్ళారంట. ఏ నిధుల కోసం అమ్మా? ఎలక్షన్కే, ఎలక్షన్ ఖర్చు పెట్టాల్సిన డబ్బులు రావాలా, తెచ్చుకోవడానికి ఏమన్నా దారి మళ్ళింపు అవకాశాలు ఏమైనా కల్పించాలా? అందులోనూ మోడీ గారు అదే రకంగా 3 పార్టీలు కలిసిపోతున్నాయి. దయ ఉంచి మీకు ఎంత ప్యాకేజ్ కావాలంటే అంత ప్యాకేజ్ ఇస్తాను, వారితో మాత్రం కలవకండి, వారితో మీరు కలిస్తే నా పతనం బిగినైనట్టే. ఇప్పటి వరకు నన్ను కాపాడారా? నన్ను బావిలో పడిపోయిన వాడిని బయటకు తోడారా? ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కొద్ది గొప్ప వైసీపీ బీజేపీ కలిసి ఉంది అనే ఒక స్టాండ్ని జనాల్లోకి తీసుకెళ్లారండి. ఏది వాళ్ళకి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షులు ఉన్నంత వరకు, అంటే సోమవీరరాజు గారి వరకు, పురంధేశ్వరి గారు వచ్చిన దగ్గర నుంచి వారు వన్ సైడ్ అయిపోయిందండి. నీ కల్తీ మందు గుట్టు బయటకు లాగుతా, రాష్ట్రం విధ్వంసం చేస్తున్నావు, అంతు చిక్కనైనటువంటి కొన్ని 1000 కోట్లు మందు ద్వారా పక్కకు దారి మళ్ళిస్తున్నావు, ప్రతి దానికి లెక్క చెప్పట్లేదు, రాష్ట్రంలో కోట్లు అప్పు తెస్తున్నావు, 10 లక్షల కోట్లు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసావు, కార్పొరేషన్ మీద అప్పులు తెచ్చావు, యూనివర్సిటీలు మెడికల్ యూనివర్సిటీల మీద అప్పులు తెచ్చావు, పేర్లు మార్చడం ఏంట్రా పనికి మాలనోడా, చేతనైతే దమ్ముంటే కట్టుకుని వాటికి పేర్లు పెట్టుకోవాలి కానీ ఎవడో పుట్టిన బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పుకోవడం ఏంటి? మెడికల్ యూనివర్సిటీ పేరు మా నాన్నగారి పేరు, ఎన్టీ రామారావు గారి పేరు ఉంటే దాన్ని మార్చి మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం ఏంటి? కావాలంటే ఇంకొక యూనివర్సిటీ కట్టుకొని పెట్టుకోండి, యూనివర్సిటీ కట్టడం వాటి వల్ల అవుతుందండి? అవ్వదు కదా. అదే రకంగా ఉద్దానం కిడ్నీ బాధితులకి ఏదో తెచ్చానని చెప్తాను. అరే నాయన ఎర్రమనాయుడు గారు ఉన్నప్పటి నుంచి పోరాడి ఎంతోమంది కామినేని గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు తెచ్చినటువంటి నిధులు ప్రత్యేకించి బయటకు వచ్చిన దాన్ని ఖర్చు పెట్టి దాంట్లో కొంత తొక్కేసి ఆ బిల్డింగ్ భవనాన్ని పూర్తి చేశాడు. ఆ ఉద్దానం సమస్య గురించి లేవనెత్తిన వాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ బాధను చూసి ఇంప్లిమెంట్ చేసిన వారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. అంతా చేతికొచ్చి బిల్డింగ్ పూర్తయ్యడానికి రిబ్బన్ కటింగ్కి ఆయన ముందుకొచ్చి ఇదంతా నేనే చేశాను, నీకు చేయడం కూడా వచ్చిట, చేస్తే చచ్చుంటే మా రాజధానిలో ఒక కిటిక మీద బొచ్చాడు, భారతీయ సిమెంట్ వేసి ఉండేవాడుగా
కనీసం వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అక్కడ ఏదైనా కట్టి చచ్చి ఉండేవాళ్ళగా 450 కోట్లు పెట్టి టెర్రాస్ పైన ఇల్లు కట్టుకుంటావా, పర్యాటకాన్ని ఇబ్బంది పెట్టడానికి ఋషికొండకి బోడిగుండు కొట్టిస్తావా, ట్రిబ్యునల్ రూల్స్ తెలుసా, గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ తెలుసా, సిబిఐ రూల్స్ తెలుసా, కోర్టుకు హాజరవ్వడం తెలుసా, మన కోడికత్తి కేసు విషయం ఎన్ఐఏ నీ లుథైన దర్యాప్తు చేయమంటావు, దాని గురించి అవగాహన ఉందా నీకు, వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా, ప్రపంచానికంటే తెలుగు ముందు నీకే ముందు తెలుసు అంట, ఎట్లమ్మా చలక జ్యోతిష్యం ఏమైనా చెప్తావా, లేకపోతే గవ్వలేసి ఏమైనా పాచికలేసి చెప్పావా, ఎలా తెలుసు చెప్పు, వారికి సమాధానం బట్ అన్నిటికీ చెప్పకుండా వెళ్ళి సెంట్రల్కి వెళ్ళి నిధులు అడిగాడండి, అది కూడా ఢిల్లీకి. ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు వెళ్ళాడో ఎప్పుడు చెప్పలేదండి, ఇప్పుడు మాత్రం నోరు తెరిచి నిధుల కోసం వెళ్ళాడండి, ఎవరు అడిగారు చచ్చి మనల్ని, ఎవరు చెప్పాలి కదా, వాళ్ళు ఎలాగైనా వాళ్ళు వెనకాల ఎందుకు వెళ్ళావా అని అడుగుతుంటే సిగ్గుపోయి, లేదండి వాళ్ళ వెనకాల నేను ఎందుకు పోతా, ప్రత్యేక నిధుల కోసం అంటే ఎందుకమ్మా, ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఏమైనా అవసరమా, లండన్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాలా, సిబిఐ దగ్గర బెయిల్ వేసుకొని ఆ బెయిల్ అఫిడవిట్ దాఖలు చేసుకుని మళ్ళీ లండన్ ఏమైనా వెళ్ళాలా, లేకపోతే పూర్తిగా కేల్కతం దుకాణ బంధులాగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పారిపోతావా, దేనికి వెళ్ళినా అడగడానికి వెళ్ళావు, ఇప్పటి వరకు ఏం అడిగావు, రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు, ఇంతమంది పార్లమెంట్ ఎంపీలు నీకు ఇస్తే నువ్వు ఇదేనా చేసేది, 151 భారీ మెజారిటీ ఇచ్చి తాడికొండలో కూడా నిన్ను నిలబడి గెలిపిస్తే దొంగచాటు రూట్ వేసుకొని నువ్వు అసెంబ్లీ భవనాలకు వెళ్తూ రాజధాని రైతులకు గోడు పట్టించుకొని నువ్వు సెంట్రల్కి వెళ్ళి మాట్లాడతావా, మాట్లాడు ఇంకా మాట్లాడు, సెంట్రల్ మొట్టిగా వేయడమే కాదు ఉన్న బెయిల్ కేసు గదిలిచ్చిద్దంట, ఇక చిట్ట చివరి ఘట్టానికి వచ్చేసింది మనం. సో ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పాపం పావురాల గుట్టలో కలిసిపోయారో మనం కలవడానికి గుట్ట కూడా లేదు, ఇక్కడే తట్ట మోగిచ్చేస్తారు జనాలు. సో ఖచ్చితంగా మేమందరం విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆయన స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ, పోలవరం గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, భవిత గురించి కానీ, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడంలో కానీ ఏ రోజు ఆయన పాత్ర లేదండి. ఎందుకంటే సెంట్రలు అంటే బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు కియా మోటార్స్ లాంటివి వచ్చినాయి, అదే రకంగా టీడీపీ ప్రావీణ్యతలో ఉన్నప్పుడు స్కిల్కి డెవలప్మెంట్కి సంబంధించిన కంప్యూటరైజ్డ్ సెంటర్లు వచ్చినాయి, కానీ మన నాయకుడు మాత్రం సందుకు ఒక సచివాలయాలు పెట్టడంలోను, ఆయన వర్గాన్ని పెంచుకోవడంలోను, ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ నిధిని అంతా కొల్లగొట్టడంలోను, పోలవరం పూర్తి చేయకపోవడంలోనూ ఆయన ముద్ర వేశారండి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల విజ్ఞప్తి ఏంటంటే మనం అంత కష్టపడి ఇచ్చిన మెజారిటీని అతను కాపాడుకోలేకపోయాడు కాబట్టి, ఒక్క ఛాన్స్ అన్నాడే కాబట్టి ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఇక చాలు నాయన, నువ్వు సిద్ధమైపో సర్దుకొని వెళ్ళిపోవడానికి అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇక నువ్వు సిద్ధమవ్వు సర్దుకొని వెళ్ళిపోవడానికి.